Hi, hello everyone. Welcome back to our channel, Shadow Boxing Studio. Hero Saturday, Heroes Mara topic with Sarki, video of facts. Fact number one. మనం ఎంత షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తింటే మనలో డిప్రెషన్ లెవెల్స్ అంత పెరిగిపోతాయి. షుగర్స్ తినే ఫుడ్ మనం డైరెక్ట్ గా చక్కెరగా కాకుండా మనం తినే ప్రతి ఫుడ్ లో షుగర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ లో ఉంటుంది, వీట్ లో ఉంటుంది, ఫ్రూట్స్ లో ఉంటుంది, పళ్ళలో ఉంటుంది. రైస్ లో వీట్స్ లో వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ఫామ్ లో ఉంటుంది, అండ్ ఫ్రూట్స్ లో వచ్చేసరికి ఫ్రక్టోజ్ సుక్రోజ్ ఫామ్ లో ఉంటుంది, అండ్ మిల్క్ లో వచ్చేసరికి లాక్టోజ్ ఫామ్ లో ఉంటుంది. ఇట్లా చాలా మనం తినే ఫుడ్స్ లో చాలా టైప్స్ ఆఫ్ షుగర్ లెవెల్ షుగర్స్ అనేవి ఉంటాయి. అంటే షుగర్ కి చాలా టైప్స్ ఆఫ్ పేర్లు ఉన్నాయి, చాలా అనమాట. విష్ణుమూర్తి దశావతారాలు 10 మాత్రమే ఉంటాయి, కానీ షుగర్స్ కి చాలా అవతారాలు ఉన్నాయి అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం ఎక్కువగా ఉల్లిపాయలు తింటే మత్తుగా అనిపిస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఉల్లిపాయల్లో ఎలిక్రిప్టోఫాన్ అనే కెమికల్ ఉంటుంది, దానివల్ల మనం ఉల్లిపాయలు తిన్న వెంటనే కొంచెం మత్తు మత్తుగా ఉంటుంది. మత్తు అంటే డ్రౌజీనెస్ అనమాట, కొంచెం డ్రౌజీగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం షుగర్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినటం వల్ల మన బాడీలో ఉంటే క్యాన్సర్ కణాలు, అంటే ప్రతి హ్యూమన్ బాడీలో కొన్ని క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయి, వావి పెరగకుండా మనం చూసుకోవాలన్నమాట. అవి మనం ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తినటం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి, అప్పుడు మనకి ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి అనమాట. అట్లాగే మనం యాంటీ ఆక్సిడెంట్స్ కోసం విటమిన్ సి తీసుకుంటాం, కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటో తెలుసా? విటమిన్ సి తీసుకునేటప్పుడు మన బాడీలో షుగర్స్ అనేవి ఉండకూడదు. అంటే నిమ్మరసంలో షుగర్ వేసుకొని తాగటం, అంటే మనం ఇప్పుడు లెమన్ వాటర్ తాగుతాం, అందులో షుగర్ కలుపుకునే కదా తాగుతాం, అట్లా తాగటం వల్ల షుగర్ అనేది షుగర్ ఫైట్ చేసేదాన విటమిన్ సిని బాడీలోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే షుగర్ ఫామ్ వచ్చేసరికి విటమిన్ సి ఫామ్ వచ్చేసరికి రెండు ఒకేలాగా ఉంటాయి, అందువల్ల షుగర్ దాన్ని డామినేట్ చేసి విటమిన్ సిని బాడీలోకి ఎంటర్ అవ్వలేదు. అందుకే షుగర్ ఉన్న వ్యక్తిలో ఎక్కువ విటమిన్ సి అనేది డెఫిషియన్సీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ టైం కనుక మీరు విటమిన్ సి తీసుకునేటప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు మాత్రం విటమిన్ సి తీసుకుంటే మీకు అది పనిచేస్తుంది బాగా. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనందరికి బోన్స్ గట్టిగా ఉండటం కోసం వైటమిన్ D3 అనేది చాలా అవసరం మన హ్యూమన్స్ కి. సో మనందరం ఏం చేస్తాం అంటే వైటమిన్ D3 వస్తుందని చెప్పేసి సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాం. అది చాలా మంది ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో ఎక్స్పోజ్ అవుతుంటారు, కానీ అక్కడ మీరు చెప్పులో కాలే సార్. యాక్చువల్లీ సన్ లో వచ్చేసరికి UVA UVB అనే 2 types ఆఫ్ రేస్ ఉంటాయి. UVB రేస్ నుంచి మాత్రం మనకి వైటమిన్ D3 అనేది వస్తుంది. ఈ వైటమిన్ D3 అనేది UVB రేస్ నుంచి రావటం ఏ టైంలో వస్తుంది అంటే, నార్మల్ గా UVB రేస్ అనేవి 8 AM టు 10 PM వరకు ఉంటాయని అందరికీ తెలుసు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, బట్ ఆల్మోస్ట్ అందరూ 8 నుంచి 10 వరకు ఉంటాయి అనుకుంటారు. కానీ 11 AM నుంచి 1 PM వరకు కూడా UVB రేస్ అనేవి ఉంటాయి. ఆ టైంలో మన సన్కి ఎక్స్పోజ్ అవటం వల్ల మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్స్ అనేవి కరిగి వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతాయి, అంతే తప్ప మనకి సన్ నుంచి డైరెక్ట్ గా వైటమిన్ D3 అనేది రాదు. సో నెక్స్ట్ టైం మీరు సన్ కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు వైటమిన్ D3 కోసం, అంటే బోన్స్ గట్టిపడటం కోసం, మార్నింగ్ 11 AM టు 1 PM లోపల ఉండండి. అంటే ఈ 11 AM టు 1 PM లోపల కంటిన్యూస్ గా ఉండమని కాదు, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్, అంతే తప్ప ఇంకెక్కువసేపు ఉండకండి. ఉండటం వల్ల మీరు మళ్ళీ బాడీ నీరసపడిపోతుంది. ఓకే, సో ఇది వ్యూయర్స్ ఇవాళ ఈ వీడియో ఫ్యాక్ట్స్. మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్లాగే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి, లింక్స్ రెండు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.